దట్ ఈ పర్టిక్యులర్ కేసుకు సంబంధించి నాది ఇంకొక ప్రశ్న. సరే పూర్తిగా దర్యాప్తు అంతా అయిపోతుంది, ఫైనల్ గా కోర్టు వాదనలు రిజర్వ్ చేసుకుంటుంది. రిజర్వ్ చేసుకుంటుంది, రిజర్వ్ ఏం చేయడం కాదు. ఇక్కడ ఒక గంగిరెడ్డి రక్తం వాంతులతో ఎందుకు కుక్క చచ్చాడని బుర్ర బద్దలు అయిపోయిందిరా బాబు, బుర్ర బద్దలు కొట్టారని ఏడిసిన వాళ్ళు చెప్తున్న మాట కూడా వినిపించుకోకుండా గంగిరెడ్డి గారు ఏ కెపాసిటీతో చెప్పాడు. రెండోది సొంత బామ్మరిది ఎవరు చెప్తున్నారు, ఇతను గుండె నొప్పి అన్నది ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఎందుకంటే ఎస్టాబ్లిష్ అని ఎందుకు చెప్తానంటే విజయసాయిరెడ్డి ఇక్కడి నుంచి ప్రెస్ని అడ్రస్ చేస్తూ గుండె నొప్పిని రిట్రీట్ చేశాడు దాన్ని. అండ్ సబ్సిక్వెంట్ పరిణామంలో బై ద టైమ్ పీపుల్ హూ ఆర్ ఆల్ రీచ్డ్ అవినాష్ రెడ్డి, బై ద టైమ్ హీ సీన్ ఇట్ క్లీన్ చేశారని ఏడుస్తున్నప్పుడు, క్లీన్ చేయించారన్నప్పుడు అతను ఎక్కడ దాకా వెళ్ళిన తర్వాత బండి టర్నులు తిప్పుకొని వచ్చాడో సరే చెప్పమానండి. ఎంతలోపుగా క్లీనింగ్ ప్రాసెస్ అయిందో లేదో అది చెప్పవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందా లేదా, అది నాకు తెలిసి సిట్ వన్ రిపోర్ట్లో ఇవాళ సిట్ వన్ రిపోర్టు తర్వాత మహంతి గారు అనుకుంటాను నాకు తెలిసి. అవును మహంతి గారు, ఆయన ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. ఏబి వెంకటేశ్వరరావుది, మహంతి గారిది, ఇప్పుడు రావుదేవ్ శర్మ గారిని సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అడిగింది ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఇన్ ద సేమ్ సినారీలో మహంతి గారిని అండ్ ఏబి వెంకటేశ్వరరావుని ఇవాటికి కూడా ఏబి వెంకటేశ్వరరావుని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లే? వై ఈస్ గెటింగ్ ఎక్స్క్యూజ్ రైట్? ఇప్పుడు ఇంత నేను వై ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, మహంతి గారు, రావుదేవ్ శర్మ గారు, ఈ ముగ్గురు అక్కడ సంబంధిత అధికారుల కింద నేను పరిగణలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే బై ద టైమ్ ఇట్ హాస్ గాట్ హ్యాపెండ్ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఏబి వెంకటేశ్వరరావు గారు సిట్ వన్, అండ్ సబ్సిక్వెంట్గా రావుదేవ్ శర్మ ఈజ్ హ్యాపెన్ టు బి ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అండ్ మహంతి గారు. మహంతి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నారు, ఆల్ రోడ్ లీడ్స్ టు వేర్. ఆ వేర్ అన్నది నాకు ఉన్న అతి తక్కువ ఇన్ఫర్మేషన్లో ఇట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే సునీత్ గారు నిన్న పిఏ ఆయన కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అవుట్కమ్ చూసుకుని డెరావ్ అయితే ద రిలేషన్షిప్ హౌ ఇట్స్ గాట్. ఇంకోటి ఇక్కడ మీకు క్లాస్మేట్లు ఎవరు ఉంటుంది, ఎవరు బీటెక్ రవీను, ఈ రాజశేఖర్ ఇద్దరు క్లాస్మేట్స్. అవును. తర్వాత ఒరిజినల్గా వివేకానంద రెడ్డి చేసిన ప్రతి పని కాంట్రడిక్షన్ చేస్తున్న రాజశేఖర్ ఏంటి, ఒక ఆయన అనుచరుడికి 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి లారీ కొనుక్కోమంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుని డబ్బులు కట్టి తీసుకెళ్ళని చెప్పాడు. ఇది ఒరిజినల్ నేపథ్యం. సో ఈ దీంట్లో వాట్ ఎవర్ హీ డస్ అతను వ్యతిరేకిస్తాడు, చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఈయనకి 2వ పెళ్ళం లేదంటే పెళ్లి చేసుకున్నాడు ఆస్తి విషయం అంటే దాన్ని డిఫర్ అవుతున్నట్టే కదా, ఆ ఏడిపోతే కదా. దీన్ని మళ్ళీ రాయలసీమ నేపథ్యానికి ముడిపెడితే కుటుంబంతో కూడా అలాగే ఏడిస్తే కదా. సో వేర్ ఇట్ ఈస్, మనం అనవసరంగా ఇక్కడ ముఖ్యంగా అంటే ఊరంతా తిప్పుకుంటే మనం ఏం చేస్తాం? నా ప్రాస్పెక్టులో కాదు అంటే మీ ఇష్టం వచ్చిన ప్రాస్పెక్టులో మీరు డ్రైవ్ చేసుకోండి, ఎవరికి నాకు అభ్యంతరం లేదు.